హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ రిజల్ట్ తర్వాత పాజిటివ్ కనబడుతున్న 3 స్టాక్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ హెల్త్ అండ్ అలైన్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ 640 దగ్గరగా కనబడుతుంది. సో ఆల్మోస్ట్ కంపెనీ మార్కెట్ క్యాప్ 38,000 కరోర్ దగ్గరగా ఉంది. సో ప్రైస్ టు బుక్ 6.9 టైమ్స్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇయర్ స్టాక్ ఆల్మోస్ట్ సైడ్ వేస్లో కనబడుతుంది. సో స్టాక్లో ఒక సిగ్నిఫికెంట్ ఫాల్ జరిగింది. 500 దగ్గరగా స్టాక్ అయితే ఒక మేజర్ సపోర్ట్లా కనబడుతుంది లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో. సో 500 నుంచి స్టాక్లో మనకి ఒక మూమెంటం అయితే చూడొచ్చు, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్. సో 500 అయితే ఒక మేజర్ సపోర్ట్ అండ్ ఫర్దర్గా అక్కడి నుంచి స్టాక్లో ఒక అక్యుములేషన్ అయితే కనబడుతుంది. సో వాల్యూమ్స్ కూడా మనకి ఇక్కడ పెరిగాయి. సో వాల్యూమ్స్ పైకి అయితే చూడొచ్చు. అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. సో జూన్ క్వార్టర్ రెవెన్యూ ఒకసారి తీసుకుంటే కనుక, సో రెవెన్యూస్ అయితే చాలా మటుకు ఇంక్రీజ్ అయ్యాయి. లాస్ట్ మార్చ్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్నా, ఎట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ జూన్తో కంపేర్ చేసుకున్నా, సీక్వెన్షియల్లీ ఎట్ ద సేమ్ టైం క్యూఆన్ క్యూ బేసిస్ మీద చాలా మటుకు రెవెన్యూస్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి. సో 3,293.75 crore రెవెన్యూ జనరేట్ అయింది కంపెనీకి ఈ క్వార్టర్లో. అండ్ కమ్ టు నెట్ ప్రాఫిట్ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్ అయితే డబుల్ అయింది లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినప్పుడు. 287.85 crore వచ్చింది. సో ఇదే హయ్యెస్ట్ నెట్ ప్రాఫిట్ ఈ క్వార్టర్లో వచ్చింది ఈ కంపెనీకి అయితే. సో ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసినప్పుడు, ప్రీవియస్ క్వార్టర్స్తో కంపేర్ చేసినప్పుడు కూడా. సో ఒక స్ట్రాంగ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ అయితే కనబడుతుంది. అండ్ బేసిక్ ఈపీఎస్లో కూడా వెరీ స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూడొచ్చు. ఈపీఎస్ 4.95 ఉంది, అంతకుముందు క్వార్టర్ 1.75 ఉంటే అంతకుముందు 3.63 ఉంది. సో ఈపీఎస్లో కూడా ఒక సడన్ సర్జ్ అయితే చూడొచ్చు. అండ్ వాల్యుయేషన్ చాలా అట్రాక్టివ్ కనబడుతుంది కంపెనీకి. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఒకసారి తీసుకుంటే కనుక మేజర్గా ఎఫ్ఐఎస్ హోల్డ్ చేస్తున్న స్టాక్ ఇది. 33.09% ఎఫ్ఐఎస్ఏ హోల్డ్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ కేవలం 1.5% వాటా కలిగి ఉన్నారు. సో ఎక్కువగా ఎఫ్ఐ ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్ ఇది. అండ్ డెఫినెట్గా Q1 రిజల్ట్స్ తర్వాత ఇది రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ఒకసారి లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో చార్ట్ ఎలా మోయిందో ఒకసారి చూద్దాము. సో ఐపీఓలో లిస్ట్ అయినప్పటి నుంచి పెద్దగా స్టాక్లో మొమెంటం అయితే లేదు. సో ఆల్మోస్ట్ స్టాక్ అరౌండ్ 900 లెవెల్స్ నుంచి సిగ్నిఫికెంట్గా ఫాలో అవుతూ వస్తుంది. అండ్ 500 దగ్గరగా మనకు ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనిపించింది. సో మనకి ఇక్కడ నియర్ 500 దగ్గరగా ఒక బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ ఫర్దర్గా మళ్ళీ సేమ్ 500 దగ్గరగా మళ్ళీ ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనబడుతుంది. సో ఆ బేసిస్ మీద, అట్ ద సేమ్ టైం క్వార్టర్లీ రిజల్ట్ బేసిస్ మీద కూడా సో ఈ కంపెనీని అయితే కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అండ్ కమ్ టు ఇంకొకటి, చాలెట్ హోటల్స్. చాలెట్ హోటల్స్ కూడా రీసెంట్ టైంలో మంచి రన్అప్ అయితే ఇచ్చింది. సో ఈ స్టాక్ గురించి ఒకసారి చూద్దాము. మార్కెట్ క్యాప్ బిలో 10,000 crore ఉన్న కంపెనీ ఇది. అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ఉన్న హోటల్ సెగ్మెంట్, హోటల్ టూరిజం హాస్పిటాలిటీ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. ప్రైస్ టు బుక్ 6.7 times అయితే స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో ఇయర్ అంతా కూడా రన్అప్ చూడండి, స్ట్రాంగ్ రన్అప్ అయితే చూడొచ్చు. సో కంటిన్యూస్గా స్టాక్ అయితే మూవ్ అవుతూ వస్తుంది. స్టాక్లో ఎప్పుడు ఫాల్ జరిగినా కూడా ఒక అక్యుములేషన్ వస్తుంది. ప్రాబబ్లీ స్టాక్ 482 దగ్గరగా ఉంది. మేబీ కొద్దిగా కరెక్షన్ జరిగితే కనుక స్టాక్లో ఒక మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ రావచ్చు. అండ్ కమ్ టు ద రెవెన్యూస్, లైక్ జూన్ క్వార్టర్లీ రెవెన్యూస్ తీసుకుంటే కనుక సీక్వెన్షియల్గా మనకు కొద్దిగా తగ్గాయి. బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ రెవెన్యూస్ అయితే చాలా మటుకు ఇంక్రీజ్ అయ్యాయి. కంటిన్యూయస్గా రెవెన్యూ గ్రోత్ అయితే చూడొచ్చు కంపెనీకి సంబంధించి. స్టేబుల్ కంటిన్యూయస్ రెవెన్యూ గ్రోత్ ఇక్కడ కనబడుతుంది చాలెట్ హోటల్స్లో. సో నెట్ ప్రాఫిట్ ఒకసారి తీసుకుంటే కనుక నెట్ ప్రాఫిట్లో ఆల్మోస్ట్ లాస్ట్ క్వార్టర్తో పోల్చుకుంటే నెట్ ప్రాఫిట్ అయితే డబల్ అయింది. సో అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నా కూడా మనకి హయ్యెస్ట్ నెట్ ప్రాఫిట్ అయితే కనబడుతుంది. డిసెంబర్ క్వార్టర్ తర్వాత మళ్ళీ ఈ జూన్ 2023లో హయ్యెస్ట్ నెట్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. సో నెట్ ప్రాఫిట్ పెరిగింది, ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా ఈ క్వార్టర్లో హయ్యెస్ట్ ఈపీఎస్ అయితే చూడొచ్చు. సో ఇది ట్రైలింగ్ 12 months ఈపీఎస్ అయితే. సో బేసిక్ క్వార్టర్ ఈపీఎస్ 4.3 rupees ఉంది. సో అంతకుముందు క్వార్టర్ 1.91, ఎక్సెప్ట్ డిసెంబర్ క్వార్టర్లో ఎక్కువగా ప్రాఫిట్ పోస్ట్ చేసింది కాబట్టి ఈపీఎస్ ఎక్కువ కనబడుతుంది. బట్ జూన్ క్వార్టర్లో కూడా హై ఈపీఎస్ అయితే చూడొచ్చు ఇక్కడ. సో స్టేబుల్ ఈపీఎస్ గ్రోత్. అండ్ ఫర్దర్గా కంపెనీకి సంబంధించి ప్రమోటర్ వాటా చూస్తే కనుక
సో ప్రమోటర్ 71% వాటా కలిగి ఉన్నాడు. దాదాపు ఎఫ్ఐ అండ్ ఎఫ్పిఐ 3% వాటా ఉంటే మ్యూచువల్ ఫండ్స్ 20% వాటా కలిగి ఉన్నాయి. ఎక్కువగా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఈ ఇయర్ ఈ స్టాక్లో యాడ్ చేసుకున్నారు. సో ఇదొకటి రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాక్ చాలెట్ హోటల్స్. సో కరెక్షన్స్లో బై చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో స్టాక్ యొక్క చార్ట్ ప్రైస్ ఇది. సో కంటిన్యూయస్గా 2020 లోస్ నుంచి హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ స్టేబుల్ ప్యాటర్న్ తోటి వెళ్తుంది. ఎప్పుడు కరెక్షన్ వచ్చినా కూడా ఒక యాడ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. కాబట్టి ఇదొకటి రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. ఇంకొకటి హెరిటేజ్ ఫుడ్స్. సో ఇది కూడా స్టాక్ రీసెంట్ టైంలో చాలా మట్టుకు కరెక్షన్ అయితే జరిగింది. సో హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్తుతానికి 253 దగ్గరగా స్టాక్ అయితే ఉంది అండ్ 2300 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ప్రైస్ టు బుక్ 3.2 times స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో స్టాక్లో ఆల్మోస్ట్ మనకి రీసెంట్గా హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది ఇది కూడా. సో స్టేబుల్ ప్యాటర్న్ అయితే కనబడుతుంది అండ్ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక స్వింగ్ వచ్చే ప్లేస్లోనే హెరిటేజ్ ఫుడ్స్ చార్ట్స్ అయితే ఉన్నాయి. సో వాల్యూమ్ స్పైక్ కూడా కనబడుతుంది. కాబట్టి ఇది ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ తీసుకుంటే కనుక హయ్యెస్ట్ రెవెన్యూ పోస్ట్ చేసింది కంపెనీ. మిగతా క్వార్టర్స్తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ వెరీ స్టేబుల్ వెరీ కన్సిస్టెంట్ రెవెన్యూ గ్రోత్ అయితే చూడవచ్చు హెరిటేజ్ ఫుడ్స్లో. అండ్ కమ్ టు ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా స్టేబుల్గానే కనబడుతుంది. అండ్ కమ్ టు నెట్ ప్రాఫిట్ ఒకసారి చూద్దాము. సో నెట్ ప్రాఫిట్ తీసుకుంటే కనుక స్టేబుల్ నెట్ ప్రాఫిట్ కనబడుతుంది లాస్ట్ 4 quarters నుంచి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్. సో నెట్ ప్రాఫిట్ ఇంకా పెరిగితే కనుక డెఫినెట్గా దాని రిఫ్లెక్షన్ అయితే స్టాక్ ప్రైస్లో ఉండొచ్చు. అండ్ బేసిక్ ఈపీఎస్ 1.8గా ఉంది. సో రీసెంట్ టైంలో ప్రాఫిట్స్ తగ్గడం వలన మనకి ఈపీఎస్లో కూడా ఒక ఫాల్ అయితే చూడొచ్చు. సో హోప్ఫుల్లీ కంపెనీ ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలిగితే మళ్ళీ స్టాక్ ప్రైస్లో మొమెంటం అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ హెరిటేజ్ ఫుడ్స్లో లైక్ డిఎస్పి స్మాల్ క్యాప్ ఫండ్కి 5.2% వాటా ఉంది. స్మాల్ క్యాప్ కేటగిరీలో క్వాంట్ కానీ డిఎస్పి స్మాల్ క్యాప్ ఫండ్స్ కానీ మంచి రన్అప్ ఇచ్చే స్టాక్స్ని అయితే యాడ్ చేసుకుంటాయి. ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే స్మాల్ క్యాప్ ఫండ్స్. సో ఈ స్మాల్ క్యాప్ ఫండ్కి ఈ కంపెనీలో 5.2% వాటా ఉంది. అండ్ ఎఫ్ఐఐస్ అండ్ ఎఫ్పిఐస్ 2% వాటా ఉంటే మ్యూచువల్ ఫండ్స్కి 15.58% వాటా అయితే ఉంది. అండ్ ప్రమోటర్ ఆల్మోస్ట్ 41% వాటా అయితే కలిగి ఉన్నారు. అండ్ 24.4% షేర్స్ మేజర్ ప్రమోటర్ అయిన నారా భువనేశ్వర్ గారి దగ్గరగా ఉన్నాయి. సో బేసికల్గా హెరిటేజ్ ఫుడ్స్ ఆల్మోస్ట్ మనందరికీ తెలిసిన బ్రాండే. అండ్ ఇది కూడా రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ఇవి బేసికల్గా రిజల్ట్స్ తర్వాత అట్రాక్టివ్ కనబడుతున్న స్టాక్ ఐడియాస్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.